తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో గల స్థానిక గుర్రంపాలెం రోడ్ లో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ప్రజలకు అందిస్తున్న వైద్యం, డాక్టర్లు, వైద్య సిబ్బంది పనిచేస్తున్న తీరును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల చెంటిబాబు మాట్లాడుతూ డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అదే విధంగా రోగులకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించడానికి నేను ఇక్కడికి రావడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే ఎవరికైనా పని ఉంటేనే బయటకు రావాలని అన్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పరిశ్రమలలో పనిచేస్తున్న వర్కర్స్ కి కూడా ప్రత్యేకమైన కిట్లు ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ గుండె ధైర్యంతో, మనోనిబ్రంతో ఈ వ్యాధిని ఎదుర్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనపారెడ్డి సుబ్బారావు, ఒమ్మి రఘురాం, బెడారు రాజా, భూపాలపట్నం ప్రసాద్, రాయి సాయి, ఎంఆర్ఓ సరస్వతి, వైద్యులు, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి మనకి అంత చిక్కనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒక్కొక్క రకంగా రూపాంతరం చెందడం పరిస్థితుల్లో ఒక్కొక్క శానిటేషన్ అయినాయి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక ధైర్యం, మనోధైర్యాన్ని కలిగించడానికి ఇక్కడికి వచ్చి ఈ డాక్టర్స్ వాళ్ళని కూడా సమాయత్తపరిచి, ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వీరందరికీ కూడా కొంచెం మీరు ధైర్యంగా వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలనేటువంటి మనోధైర్యాన్ని కలిగించడానికి రావడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా ప్రతిరోజు వారి వారి విధులు సక్రమంగానే నిర్వర్తిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఏవైతే ఈ పాండమిక్ స్టేజ్ ఉందో, ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఈ పరిస్థితిని అధిగమించడానికి అందరూ కూడా మనోధైర్యంతో ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కానీ, అదేవిధంగా కరోనా పేషెంట్కి ఇచ్చేటువంటి మెడిసిన్ ఏవైతే ఉందో కిట్స్ అన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది పరిశీలన రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను.